नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज वीडियो लो नेनु मीकु शुगर बीट्स तो लोडिंग एला चेयालो चूपिस्तानंडी। दीन कोसम नेनु ओक कर्व शेप लो डिजाइन ड्रा चेस्तानंडी। एंदुकंटे कर्व शेप लो अयिते मीकु लोडिंग अन्नदि एला उंटुंदो मोत्तम अन्नी एक्सप्लेन चेयोच्चनि नेनु कर्व शेप अन्नदि सेलेक्ट चेसुकुन्नानु। चूस्तुन्नारु कदा डिजाइन ड्रा चेसानु। इला डिजाइन ड्रा चेसुकुन्न तर्वात दीन मीद मनं चैन स्टिच चेसुकोवालंडी। नेनु कसाप तो गोल्ड कसाप तो चैन स्टिच कुडुतुन्नानु। चैन स्टिच फस्ट वेयडम वल्ल एंटंटे लोडिंग चेसे मुंदु सो मध्यलो मनकि थ्रेड मीद मनकि वर्क लोडिंग चेसिनप्पुडु एमवुतुंदंटे कोंचेम एंबोस अयिनट्टु अंटे कोंचेम मध्यलो एत्तुगा वच्चिनट्टु वस्तुंदन्नमाट वर्क अन्नदि। सो एंबोस अयिनट्टु कनिपिस्तुंदि। दानि कोसमनि मनं इला चैन स्टिच अन्नदि वेसुकोवालि। चैन स्टिच अन्नदि चिन्न चिन्न चैन्से वेयालि अनि एं लेदंडि, पेद्द चैन्स नार्मल चैन्स वेसेसुकोवच्चु। एंदुकंटे इदि मनकि बयटकि कनिपिंचदु कदा। सो इला चैन स्टिच वेसाक इप्पुडु बीट्स तीसुकोवाली। नेनु शुगर बीट्स तीसुकुंटुन्नानु। शुगर बीट्स तीसुकोनि इक्कड नेनु याक्चुअल गा लोडिंग चेयडानिकि नाकु यूज अय्ये बीट्स एंटंटे 4 बीट्स तीसुकोवाली। सो बीट्स तीसुकुने मुंदु ओक चैन ई स्टार्टिंग पॉइंट लो तीसुकोवाली। तीसुकोनि दीन्नि चूस्तुन्नारु कदा ई विधंगा क्रॉस वच्चेला ఒక లాంగ్ చైన్ కింద లాక్ చైన్, లాక్ చైన్ అని చెప్పాను కదండి చిన్న చైన్, తర్వాత ఈ క్రాస్కి ఈ లైన్కి బయట ఒక లాంగ్ చైన్, లాక్ చైన్. క్రాస్ లోడింగ్ ఎప్పుడు కూడా కంపల్సరీ లాక్ చైన్, అంటే చిన్న చైన్ ఒకటి వేయాలండి. వేయకపోతే ఏమవుతుందంటే థ్రెడ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక 3 తీసుకున్నాం. ఇక్కడే చూడండి, దీని లోపల మనం బయటవి ఇక్కడ కుట్టాము, దీని లోపల ఇంకొక చైన్ వేస్తున్నాం. లాక్ చైన్, లాక్ చైన్ కూడా లోపల వేస్తున్నాం. మళ్ళీ బయటికి ఓన్లీ థ్రెడ్ తీసుకెళ్ళి లాక్ చైన్ అండ్ లాంగ్ చైన్ రెండు వేసేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 బీట్స్. మళ్ళీ లాక్ చైన్. ఇప్పుడు ఏంటంటే మనం కర్వుల దగ్గర మనకి షార్ప్నెస్ రావడం కోసం అక్కడ మనం 3 బీట్స్ పెట్టుకున్నాం. ఇంకా ఒక 3 or 4 లైన్స్ అలా మీరు 3 బీట్స్తో కుట్టుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఎన్ని లైన్స్ వేసానంటే 3 లైన్స్ వేసాను కదా, ఇంక ఇక్కడ నుంచి 4th లైన్ నుంచి మనం 4 బీట్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి షార్ప్నెస్ కోసం, ఇక్కడ షార్ప్నెస్ కోసం మాత్రమే మనం 3 వేసుకున్నాం. ఇక్కడ 4 వేసుకుంటే ఏంటంటే ఈ కర్వ్ అన్నది మనకి సరిగ్గా తిరగదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం 4 బీట్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, లాక్ చైన్ వేస్తున్నప్పుడు మనం కంప్లీట్గా లైన్ పక్కకి, అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది లాంగ్ చైన్ బయటకు వేస్తున్నాం, లైన్ బయటికి. ఓకే, ఇప్పుడు షార్ట్ చైన్ అంటే లాక్ చైన్ వేసింది, మరి ఈ లైన్కి పక్కన వేయకూడదు, కొంచెం డిస్టెన్స్లో వేసుకుంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ లాక్ చైన్ ఇప్పుడు చూడండి. మీరు కావాలనుకుంటే 3 బీట్స్తోనే కంటిన్యూ చేసేయచ్చండి మొత్తం అంతా. అంటే మనం స్టార్టింగ్లో 3 బీట్స్ ఇక్కడ ఎలా అయితే యూజ్ చేశామో అలా కూడా వేసుకోవచ్చు. బట్ 4 ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది, అందుకోసమే నేను ఇక్కడ 4 యూజ్ చేస్తున్నాను. ఇదే విధంగా మనం మొత్తం కంప్లీట్గా డిజైన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే టిప్ నెంబర్ 1, మీరు కంపల్సరీ స్టార్టింగ్లో, అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు చూసారు కదండి 3 బీట్స్ వేసాము, అలా 3 బీట్స్ కానీ 2 బీట్స్ కానీ వేయండి. ఎక్కువ బీట్స్ వేయొద్దు, ఎందుకంటే 4 బీట్స్ స్టార్టింగ్ లెవెల్లో ఎందుకు వేయలేదంటే మనకి ఆ కర్వ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసమని నేను ఓన్లీ 3 బీట్స్ వేశాను, తర్వాత అంతా కూడా 4 బీట్స్తో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ వర్క్ చేస్తున్నప్పుడు క్రాస్గానే ఉండాలి డిజైన్ అన్నది, ఎప్పుడు స్ట్రైట్ అయిపోకూడదు. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఆ 4 బీట్స్ అలా క్రాస్గా వచ్చాయి కదా, సో అదే క్రాస్ అన్నది మనం కంటిన్యూ చేయాలి. సేమ్ గ్యాప్ పైన అండ్ కింద కూడా కంటిన్యూ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు లాక్ చైన్ వేస్తున్నప్పుడు లాక్ చైన్ అన్నది మధ్యలో మనం వేసిన స్టిచ్కి దగ్గరగా ఉండకుండా కొంచెం డిస్టెన్స్ ఉండేలా, అంటే లాంగ్ చైన్ కొంచెం దూరంగా వేసి అప్పుడు లాక్ చైన్ వేస్తే మీకు పర్ఫెక్ట్గా షేప్ అన్నది వస్తుంది.
మీరు ఇదే వర్క్ మనకి ఇలా కరు షేపే కాకుండా స్ట్రైట్ లైన్ వేసుకొని దానికి కూడా లోడింగ్ చేసుకోవచ్చండి, నెక్ లైన్స్కి అది కూడా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.